అమెరికా న్యూజెర్సీలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఫౌండర్ హరి మోచుపల్లి, న్యూజెర్సీ చాప్టర్ ప్రెసిడెంట్ గిరీష్ యాదవ్ ఏయపు, బోర్డర్ ఆఫ్ డైరెక్టర్స్ బాలాజీ వీరన్న, కళ్యాణ్ విజయ్, వంశీకోట, వెంకట్ ధనియాలతో పాటు మిగతా కార్యవర్గ బృంద సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేకతల్ని వివరిస్తూ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. Guest of honors, advisory committee, board of directors, and as well as executive committee. And I hope you guys had a little fun here, and I think everybody got a chance to interact each other. And this is the first meet and greet for New Jersey, and I'm very happy to see you all with happy faces. And this is something very responsible to everyone to take this thing to the next level. And there is a kind of upcoming event for this New Jersey, and I want everybody to give a kind of 100% effort in that. And and I would like to request our Balaji garu to come and give a little speech about the people. Thank you. Manakanto oka manaku culture undi, manaku oka paddhatulu unnai, ఒక సిద్ధాంతాలు, ఒక ఆచారాలు, ఒక నృత్యం కావచ్చు, ఒక కళ కావచ్చు, ఎన్నో ఉన్నాయి మనకి. హలో అండి, నమస్కారం. నా పేరు గిరీష్. రైట్ నా నేను ఇప్పుడు న్యూజెర్సీకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. సో నాతో పాటు ఇప్పుడు ఉన్న బోర్డ్ మెంబర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఈరోజు న్యూజెర్సీ ఫస్ట్ గ్రీట్ అండ్ మీట్కి వచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. అండ్ నేను ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నెక్స్ట్ మన రాబోయే వరలక్ష్మి వ్రతానికి ఒక పునాదిగా మేము భావిస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చిన జనాభా అందరూ చాలా అగ్రెసివ్గా రెస్పాన్సెస్ అన్నీ కూడా చాలా మంచిగా మనకి సపోర్ట్ చేసేటట్టు ఉన్నాయి. మొదటిగా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ మీరు పేరున్న కృతజ్ఞతలు. మొదటిగా చెప్పాలంటే ఇంత సాహసాన్ని పొడిగట్టి ఇన్ని అసోసియేషన్లు మనకున్నా సరే హరి మోచుపల్లి గారు ఈయనో ఒక వినూత్నమైన ఐడియాతో వచ్చి ఇన్ని అసోసియేషన్లు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని కులాలు, ఇన్ని ఆర్గనైజేషన్లు ఉన్నా సరే ఒక వినూత్నమైన ఐడియాతో వచ్చి మనందరినీ ఏకం చేయడానికి, అందరినీ ఏకతాటిపై తీసుకురావడానికి ఎంతో సాహసం చేశారు. అంటే దాని వెనకాల ఎన్నో ఒడిగొడుకులు ఉంటాయి, దాని వెనకాల ఎంతో ప్రెషర్ ఉంటుంది. అది ఆయనకి తెలుస్తుంది, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఇలాంటి ఎన్నో సమస్యలు జరుగుతున్న కొద్దీ ఆయన మీద మరింత ప్రెషర్ పెరుగుతుంది. మన సంస్కృతి, మన ఆంధ్రాలో ఉంటే మనం ఎలా అయితే మన సంస్కృతి కానీ మనం తినే ఫుడ్ కానీ దాని తగ్గట్టుగా మన సంస్కృతి పరంగా ఎలా అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ అమెరికాలో మనం సెలబ్రేట్ చేసుకోవాలన్న ఏకైక ఉద్దేశంతో స్థాపించారండి ఇది. ఇలాంటి ఆర్గనైజేషన్ మీరు అమెరికాలో ఇంకే ఆర్గనైజేషన్ లేదు. మన తెలుగు ఆర్గనైజేషన్ కాకుండా తెలుగు ఆర్గనైజేషన్తో పాటు మన ఆంధ్ర ఒక సంస్కృతితో ఉండాలి, మన సంస్కృతిని ఇక్కడ జనాలకి చూపించాలి, మన తెలుగు వాళ్ళకి, మన ఆంధ్ర వాళ్ళకి చూపించాలనే ఒక ఏకైక అభిప్రాయంతో స్థాపించిన ఆర్గనైజేషన్ అండి. ఈరోజు ఈ ఆహ్వానం పిలిచి మీట్ అండ్ గ్రీట్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పెన్సిల్వేనియా కోర్ మెంబర్స్, మీరందరూ డైరెక్షన్స్ తోటి ఈ న్యూజెర్సీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ విల్ ఆల్వేస్ వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. సో ఇక్కడ ప్రతిసారి స్పీచ్ కాకుండా కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్. సో నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి కంగ్రాట్స్, మన ఆంధ్ర భాషలో ఉండే మామ తెలిసింది అందరికీ, కంగ్రాట్స్ మామ అన్నాడు. పిల్లలకి చాలా చాలా నేర్పించవలసి వస్తుంది. పిల్లలకి చాలా మటుకు మనం ఎవ్రీ కైండ్ ఆఫ్ జనరేషన్స్కి ఎవ్రీ 10 ఇయర్స్ మీరు ఆలోచిస్తే అ ల్యాక్ ఆఫ్ గివింగ్ ద కైండ్ ఆఫ్ కల్చర్ నాలెడ్జ్ అనేది చాలా తగ్గుతూ పోతుంది. మనం 10 ఏళ్ళ కింద చేసే పండుగలకి ఇప్పుడు చేసే పండుగలకి చాలా డిఫరెన్స్ అవుతుంది. సో మళ్ళీ అవన్నీ తవ్వాలి, అవన్నీ రావాలి, అన్నీ నేర్పించాలి. ఇవన్నీ చేయాలంటే అది మన వల్లే అవుతుంది.
నా పేరు ఓంప్రకాష్ నక్క అండి. కంగ్రాచులేషన్స్ టు న్యూజెర్సీ చాప్టర్ హరిగారికి అండ్ సారీ ఫౌండర్ హరిగారికిను గిరీష్ గారికి కంగ్రాచులేషన్స్ న్యూజెర్సీ చాప్టర్ను ట్రిపుల్ ఆర్గనైజేషన్కి. ఈరోజు మేము అందరం కలిపి న్యూజెర్సీలో ఒక చాప్టర్ మీటింగ్ అటెండ్ అయ్యాము. అందరూ ఆంధ్ర నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెసిడెంట్స్ కానీ హు కేమ్ టు అమెరికా దే అసెంబ్ల్డ్ హియర్ టు సపోర్ట్ ట్రిపుల్ ఆర్గనైజేషన్ అబౌట్ మన ఇండియాలో మన యూనిటీ అండ్ డైవర్సిటీ ఎలా అంటామో, అలాగే ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూట్ సో మచ్ టు ద మా ఇండిపెండెంట్ ఇండియా బిఫోర్ ఇండియా ఆల్సో వీ వాంట్ టు రిఫ్లెక్ట్ ఇట్ హ్యాస్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ యునిక్ కల్చర్. క్యాస్ట్ గురించి డిస్ట్రిక్ట్ గురించి ఆలోచించకుండా శ్రీకాకుళం టు అనంతపూరు అందరూ కలిసి పనిచేయండి. సంస్కృతుల్ని సాంప్రదాయాల్ని పాటించేటట్టు, అలాగే మన పండుగలు, మన వంటలు, మన పిండి వంటలు, అలాగే మన కళలు, నృత్యాలు అటువంటివన్నీ మళ్ళీ ఒకసారి ఇందాక వేరే వాళ్ళు కూడా చెప్పినట్టు మన నాటకాలు ఇటువంటివి కూడా అమెరికాలో మనం తీసుకొచ్చి మన పిల్లలకు చూపించాలని, అలాగే ప్రపంచానికి కూడా మన సంస్కృతిని చూపించాలని చెప్పి అదే ఉద్దేశంతో మేము ట్రిపుల్ఏ అనేది స్థాపించాము. ఈ ఆంధ్రప్రదేశ్ కల్చర్ని మన వంటకాలని అందరూ చెప్పినట్టుగా ముందుకు సాగిస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ చాప్టర్ను ఓపెన్ చేసామండి. ఎనలైజ్ ఉత్సాహంతో అందరూ పాల్గొంటున్నారు దీనికి. మేము సంక్రాంతి ఉత్సవాలు చేసినప్పుడు దగ్గర 3000 మంది వచ్చారండి. అట్లానే మేము ఇప్పుడు ఆగస్టులో వరలక్ష్మీ వ్రతము 5-6 సిటీల్లో చేయాలని అనుకుంటున్నాము. ఇట్లాగ ఎక్స్పాండ్ చేస్తూ అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, మన సాంప్రదాయాలు సంస్కృతిని ప్రోత్సహిస్తూ మన నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేయాలంటూ స్థాపి